బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ మొదలైంది. ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిన్న అర్ధరాత్రి నుంచే అధికారులు భారీగా బందోబస్తు నిర్వహించారు. ఇప్పటికే మునుగోడులో ఉప ఎన్నిక వేళ నల్గొండ జిల్లా వైపు వెళ్లే అన్ని వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అయినా మునుగోడులో డబ్బుల కట్టలు బయటపడుతూనే ఉన్నాయి. ఓటుకు నోటు వ్యవహారం మాత్రం ఆగలేదు. నిన్న ఓటుకు నోటు ఇవ్వలేదని మునుగోడు ప్రజలు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. మునుగోడులో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన అధికారులు కల్యాణ మండపాలతో సహా అన్నింటిని చెక్ చేస్తున్నారు. పోలింగ్ కు ఎటువంటి అడ్డంకులు ఎదురు కాకుండా ముందస్తు అరెస్టు చేస్తున్నారు. ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయల సీజ్ చేశారు. మునుగోడు పోలింగ్ ప్రారంభమైన వేళ తెల్లవారుజామున యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం పుట్టపాక ఫంక్షన్ హాల్లో వేరే ప్రదేశాల నుండి వచ్చిన వారు ఫంక్షన్ హాల్లో ఎందుకున్నారని తెలుసుకుని అబ్జర్వేషన్ అక్కడికి చేరుకొని పరిశీలించారు. పుట్టపాక ఫంక్షన్ హాల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారుగా గుర్తించారు. అక్కడ వారిని అదుపులోకి తీసుకొని వారితో పాటు మందు బాటిల్లు డబ్బులను సీజ్ చేశారు. వారిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారు ఎక్కడి వారు, ఎందుకు వచ్చారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. నేడు మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిన్న అర్ధరాత్రి నుంచి అధికారులు భారీగా బందోబస్తు నిర్వహించారు. ఇప్పటికే మునుగోడులో ఉప ఎన్నిక వేళ నల్గొండ జిల్లా వైపు వెళ్లే అన్ని వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అయినా మునుగోడులో డబ్బుల కట్టలు బయటపడుతూనే ఉన్నాయి. ఓటుకు నోటు వ్యవహారం మాత్రం ఆగలేదు. నిన్న ఓటుకు నోటు ఇవ్వలేదని మునుగోడు ప్రజలు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. మునుగోడులో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన అధికారులు కళ్యాణ మండపాలతో సహా అన్నింటిని చెక్ చేస్తున్నారు. పోలింగ్ కు ఎటువంటి అడ్డంకులు ఎదురు కాకుండా ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. మునుగోడు పోలింగ్ ప్రారంభమైన వేళ తెల్లవారుజామున యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం పుట్టపాక ఫంక్షన్ హాల్లో వేరే ప్రదేశాల నుండి వచ్చిన వారు ఫంక్షన్ హాల్లో ఉన్నారని తెలుసుకున్న అబ్జర్వర్ అక్కడకు చేరుకొని పుట్టపాక ఫంక్షన్ హాల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారుగా గుర్తించారు. అక్కడ వారిని అదుపులోకి తీసుకొని వారితో పాటు మందు బాటిల్లు డబ్బులను సీజ్ చేశారు. వారిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారు ఎక్కడి వారు, ఎక్కడి నుంచి వచ్చారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మన నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్. సంపద్, మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ కొద్దిగా మందకొడిగా ఉన్నప్పటికీ మరికొద్ది సేపటి తర్వాత వేగం పుంజుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉప ఎన్నిక పోలింగ్ 298 పోలింగ్ బూత్లలో ఈ యొక్క ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 3000 మంది సిబ్బంది ఇందులో పాల్గొంటుండగా 3000కు పైగా పోలీసులు, అదేవిధంగా 15 పారామిలిటరీ బృందాలు ప్రత్యేకంగా ఈ యొక్క ఎన్నికల డ్యూటీలో పాల్గొంటున్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రాచకొండ కమిషనర్తో పాటు నల్గొండ కలెక్టరేట్ లో వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల యొక్క సరళిని అధికారులు పరిశీలిస్తున్నారు.
కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయిస్ రమంతి తన సొంత ఊరు ఇడుకొడలో ఓటకు వినియోగించుకోగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి నారాయణపురం మండలం లింగవనగూడెంలో తమ యొక్క ఓటకును వినియోగించుకోవడం జరిగింది. అయితే బీజేపీ అభ్యర్థి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోలింగ్ కేంద్రాల సరళిని పరిశీలిస్తూ ఉన్నారు. కొంపెల్లిలోని గ్రామంలో ఈవీఎం మొరాయించడంతో కొద్దిగా ఆలస్యంగా జరుగుతుంది. మొత్తానికి ఈ ఉప ఎన్నిక పోలింగ్ మాత్రం ఇప్పటివరకైతే ప్రశాంతంగానే కొనసాగుతుంది. కొన్ని చోట్ల వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి కొంతమంది నాయకులు అక్కడే గ్రామాల్లో ఉండడంతో బీజేపీ నాయకులు వారిని ఎందుకున్నారని ప్రశ్నించడంతో వారందరూ కూడా వెనుదిరుతున్నారు. నారాయణపూర్ మండలం పుట్టపాక గ్రామంలో కోరుట్ల చెందినటువంటి కొంతమంది అక్కడి నాయకులు ఉండడంతో అబ్జర్వర్ వారి దగ్గరకు వెళ్ళి వారి దగ్గర నుంచి 2 లక్షల పైగా నగదును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క ఉప ఎన్నిక అయితే ఇప్పటివరకైతే పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ జరగనుండటంతో మధ్యాహ్నం వరకు ఈ యొక్క వేగం పుంజుకునే అవకాశం ఉంది. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్లను కూడా ఈ యొక్క పోలింగ్ కు రప్పిస్తున్నారు. వారి ప్రయాణ ఖర్చులన్నీ కూడా భరించి వారందరూ రప్పిస్తున్నారు. మొత్తానికి పోలింగ్ గత సంవత్సరం ఎన్నికల్లో 91% నమోదు కాగా అంతకంటే ఎక్కువగా నమోదు అయ్యేందుకు అయితే అధికారులు ఇప్పటికే ఏర్పాటు పూర్తి చేసినారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఎవరిని వదలకుండా సుదూర ప్రాంతాల్లో ఉన్నవన్నీ కూడా సొంత గ్రామాలకు రప్పించుకొని వారి ప్రయాణ ఖర్చులు వీరే భరించి ఓటును వినియోగించుకోవాల్సిన వారిని కోరుతున్నారు. వారందరూ కూడా మరికొద్దిసేపట్లో వారి యొక్క గ్రామాలకు చేరుకొని ఓటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. దాదాపు మునుగోడు నియోజకవర్గంలోనే 119 గ్రామాల్లో 298 పోలింగ్ బూతులలో ఈ ఎలక్షన్ ప్రక్రియ కొనసాగుతుంది. అధికారులు ఎప్పటికప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటివరకైతే ఎక్కడ కూడా పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన అయితే జరగలేదు. సాయంత్రం వరకు 6 గంటల వరకు అయితే పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. సాయంత్రం 6 గంటల తర్వాత మొత్తం పూర్తి డీటెయిల్స్ ఆధారంగా ఎంత శాతం నమోదైంది అనేది అయితే పూర్తి డీటెయిల్స్ అధికారులు తెలిపే అవకాశం ఉంది. అదేవిధంగా పోలింగ్ సరళిని బట్టి ఎవరు గెలిస్తారనే దానిపైన కూడా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. సంపద కిరణ్, నిన్నటి రోడ్ షోలతో ఆగిపోయిన ప్రధాన పార్టీల ప్రచార పర్వం నిన్న రాత్రి నుంచే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఇంకా ప్రచారంలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే ఏదైతే ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా ప్రచారానికి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిన్న సాయంత్రం కొంతమంది వెళ్లిపోగా మరికొంతమంది కొన్ని గ్రామాల్లో ఉన్నారు. పాడి కౌశిక్ రెడ్డి కూడా మునుగోడు మండలంలో సింగారం గ్రామంలో డబ్బులు పరుస్తుండగా బీజేపీ నాయకులు గుర్తించి అతన్ని వెంబడించడంతో అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా నిన్న రాత్రి చౌటుపల్లిలో కూడా పటాన్ చెరువు ఎమ్మెల్యే పిఏ కూడా అక్కడ డబ్బులు పంచుతుండగా బీజేపీ నాయకులు ఆ యొక్క వాహనాన్ని అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని కూడా అక్కడి నుంచి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా నారాయణపూర్ మండలంలో అదేవిధంగా గ్రామాల్లో కొంతమంది తిష్ట వేసినటువంటి నాయకులను గుర్తించినటువంటి బీజేపీ పార్టీ నాయకులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని గట్టిగా వారితో వారించడము, ఉన్న సమాచారాన్ని పోలీసులకు తెలపడం, ఈ విధంగా చేయడంతో వారందరూ కూడా ఈ ఆ యొక్క ప్రాంతాల నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇంకా మరికొన్ని చోట్ల గుర్తించిన చోట కూడా మరికొంతమంది డబ్బు మద్యం కూడా ఓటర్ను ఎరవేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. గుర్తించిన వారిని పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుండగా మరికొంతమంది రహస్యంగా కొన్ని ప్రదేశాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సంపత్ హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత ఈసారి మునుగోడులో ఎలా భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అయితే గతంలో జరిగినటువంటి ఉప ఎన్నిక దుబ్బాక కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడ కూడా పోలింగ్ కు అవాంతరాలు కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ విధించి ఎవరైతే ఓటరు ఉన్నాడో అతడు యొక్క వ్యక్తిగత నమోదు కార్డుతో వచ్చినట్టయితేనే వారిని పోలింగ్ కేంద్రాల్లో అనుమతిస్తున్నారు, లేనట్టయితే వారిని అక్కడి నుంచి పంపించి వేస్తున్నారు. ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొచ్చిన వారికే పోలింగ్ స్టేషన్ కు అనుమతి ఇవ్వడంతో అదేవిధంగా గుర్తింపు లేని వారిని అక్కడి నుంచి పంపించడం వేయడం జరుగుతుంది. గుంపులుగా ఉండకుండా 144 సెక్షన్ అమల్లో ఉండడంతో ఎక్కడ కూడా గుంపులుగా ఉండకుండా పోలీసులు వారిని అక్కడి నుంచి వెళ్ళగొడుతున్నారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లోకి ఎవరిని కూడా అనుమతించడం లేదు. ముఖ్యంగా
గత ఎన్నికలను దృష్టి పెట్టుకుని సమస్యాత్మక గ్రామాల్లో మొత్తం 105 నియోజకవర్గ వ్యాప్తంగా 105 సమస్యాత్మక గ్రామాలను గుర్తించడం జరిగింది. అక్కడ ప్రత్యేక పోలీసులతో పాటు కేంద్ర బలగాలను కూడా అక్కడ ఉంచి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గొడవలు జరగకుండా చూస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఉప ఎన్నికల్లో దాదాపు 3000 మంది పోలీసులు ఈ యొక్క విధి నిర్వహణలో ఉండగా దాదాపు 15 పారామిలిటరీ బలగాలు కూడా ఈ యొక్క ఎలక్షన్ డ్యూటీలో పాల్గొంటున్నాయి. మొత్తానికి ఇప్పటి వరకైతే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన అయితే జరగలేదు. 2-3 రోజులుగా బీజేపీ టీఆర్ఎస్ వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణల నేపథ్యంలో పోలీసులు మాత్రం గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. సంపత్ కిరణ్. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.